కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే సీఎస్ సోమేష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. వరద ముంపు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరతీశారు. ప్రజలు ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అటు సీఎం ఆదేశాలతో 20 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. వర్షాల వల్ల ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్లు పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ ను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్ రోడ్లు నాలాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు విద్యుత్ శాఖలకు సంబంధించి పైనుంచి కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం చెప్పారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎడతగని వర్షాల నేపథ్యంలో పౌరులెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం కేసీఆర్ ముంపు ప్రాంత ప్రజలను కోరారు.